గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈ క్లాసులో ఆర్థిక నివేదికల యొక్క ఉపయోగాలని అదేవిధంగా ఆ నివేదికలకు ఉన్నటువంటి పరిమితుల గురించి తెలుసుకుందాం. ఒక సంస్థ యొక్క ఆర్జన శక్తిని అంటే నిర్వహణ శక్తి సామర్థ్యాలని అదేవిధంగా ఆ సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితిని ఆర్థిక నివేదికలు తెలియజేస్తూ ఉంటాయి. ఈ ఆర్థిక నివేదికల ద్వారానే ఆ సంస్థ యొక్క స్థితిగతులను మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఆర్థిక నివేదికల ద్వారా ఎవరికి ఉపయోగం ఉంది లేదా ఎటువంటి ప్రయోజనాలు కలుగుతున్నాయి అన్నటువంటి విషయాల్ని ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటిది, ఆర్థిక నివేదికల ద్వారా ప్రయోజనం పొందేది మేనేజ్మెంట్. అంటే సంస్థకు సంబంధించినటువంటి వివిధ వ్యయ కేంద్రాల వద్ద ఏ రకమైనటువంటి సామర్థ్యంతో సంస్థ పనిచేస్తుంది అన్నటువంటి విషయాన్ని మేనేజ్మెంట్ అర్థం చేసుకోవడానికి ఈ ఆర్థిక నివేదికలు ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ నివేదికల ద్వారా మేనేజ్మెంట్ ఏం చేస్తుంది అంటే వ్యయ నియంత్రణ అన్నటువంటి దానిని సాధించడానికి అవకాశం ఉంటుంది. అంటే వ్యయ నియంత్రణ అంటే ఏంటంటే ఏ వ్యయ కేంద్రాల వద్ద సామర్థ్యం అంటే ఏ వ్యయ కేంద్రాలు సామర్థ్యంతో పనిచేస్తున్నాయి, ఏ వ్యయ కేంద్రాలు సామర్థ్యంతో పనిచేయటం లేదు అన్నటువంటి దానికి అంటే తెలుసుకోవడానికి ఈ ఆర్థిక నివేదికలు మేనేజ్మెంట్కి ఉపయోగపడతాయి. తద్వారా అక్కడ అవసరమైనటువంటి మార్పులు చేయడానికి మేనేజ్మెంట్కి అవకాశం లభిస్తూ ఉంటుంది. ఇక రెండవది, రుణదాతలు. సాధారణంగా స్వల్పకాలంలో సంస్థ రుణదాతలకి సొమ్ములు చెల్లించవలసి ఉంటుంది. ఇక రుణదాతలు అంటే మనం స్వల్పకాలిక రుణాల గురించి మాత్రమే మాట్లాడుకోవాలి. అంటే చెల్లింపు బిల్లులని కానీ లేకపోతే వర్తకపు రుణదాతలని కానీ ఎవరైనా సాధారణంగా వీళ్ళ యొక్క చెల్లింపు గడువు తక్కువ ఉంటుంది. అంటే కేవలం నెలలు మాత్రమే ఉంటుంది. వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి మొత్తాన్ని ప్రస్తుత ఆస్తుల నుండే సంస్థ చెల్లించే విధంగా ఉండాలి. ఆ రకంగా వీళ్ళకి చెల్లించడానికి కావలసినటువంటి నిధులు సంస్థలో ఉన్నాయా లేదా అన్నటువంటి విషయాన్ని ఆర్థిక నివేదికల ద్వారా మనం గమనించవచ్చు. అంటే లిక్విడిటీ రేషియో, కరెంట్ రేషియో మొదలైనటువంటి నిష్పత్తుల ద్వారా సంస్థ యొక్క చెల్లింపు సామర్థ్యం అంటే రుణదాతలకు బాకీలు తీర్చే సామర్థ్యం ఏ రకంగా ఉన్నది అన్నటువంటి దాన్ని మనం తెలుసుకోవచ్చు. దీన్ని రుణదాతలు తెలుసుకుని ఆ సంస్థకు అవసరమైనటువంటి రుణాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత పెట్టుబడిదారులకి. పెట్టుబడిదారుల్లో మనకి రెండు రకాలైనటువంటి పెట్టుబడిదారులు కనబడుతూ ఉంటారు. ఒకటి స్వల్పకాలిక పెట్టుబడిదారులు, రెండవది దీర్ఘకాలిక పెట్టుబడిదారులు. ఈ పెట్టుబడిదారులు వాళ్ళకి రావాల్సినటువంటి వడ్డీ మరియు అసలు ఈ రెండింటికి కూడా సంస్థ ఆ బాధ్యతలు నెరవేర్చడానికి సరిపడా నిధులు ఉన్నాయా లేదా అని తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటారు. సో ఆర్థిక నివేదికలను పరిశీలన చేయడం ద్వారా వాళ్ళకి కావలసినటువంటి ఆ సమాచారం లభిస్తుంది. అంతేకాకుండా ఈ ఆర్థిక నివేదికలను కనుక జాగ్రత్తగా మనం పరిశీలన చేసినట్లయితే భవిష్యత్తులో సంస్థ యొక్క పరిస్థితిని కూడా మనం కొంతవరకు ఊహించుకోవచ్చు. అంటే ఒక సంస్థ అమ్మివేసినప్పుడు కానీ లేదా లిక్విడేషన్ సమయంలో కానీ తమ యొక్క అప్పులను తీర్చగలిగినటువంటి స్థితిలో ఉందా లేదా అని తెలుసుకోవాలి అంటే పెట్టుబడిదారులకి ఆర్థిక నివేదికలు చాలా ఉపయోగపడతాయి. తర్వాత ప్రభుత్వం. వ్యాపార సంస్థలు ప్రభుత్వానికి ఉన్నటువంటి సంబంధం ఏంటంటే ప్రధానంగా పన్ను చెల్లించడానికి సంబంధించి.
ఈ ఆర్థిక నివేదికల ద్వారా ప్రభుత్వాలు పన్నులని నిర్ధారణ చేయడానికి ఉపయోగిస్తాయి. అంటే లాభ నష్టాల ఖాతా ఆస్తి అప్పుల బట్టి ద్వారానే ప్రభుత్వాలు పన్నుల్ని వసూలు చేయడం జరుగుతూ ఉంటుంటుంది. అంతేకాకుండా ఈ సంస్థలు, వ్యాపార సంస్థలు ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి వివిధ నియమ నిబంధనలన్నింటినీ కూడా పాటిస్తున్నాయా లేదా అన్నటువంటి అంశాలను కూడా తెలుసుకోవడానికి ఈ నివేదికలు కొంతవరకు సహాయం చేస్తాయి. అంతేకాకుండా మొత్తం ఈ వ్యాపార సంస్థల యొక్క ఆర్థిక స్థితిగతులను బట్టి దేశం యొక్క ఆర్థిక స్థితిగతులను కూడా కొంతవరకు మనం ఊహించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ ఆర్థిక నివేదికలలో ఉన్నటువంటి అంశాలను ఆధారంగా చేసుకుని ప్రభుత్వాలు కూడా కొన్ని అవసరమైనటువంటి మార్పులు లేదా నియమాలు తెచ్చే అవకాశం కూడా ఉంటుంటుంది. ఆ తర్వాత వర్తక సంఘాలకి, ఈ వర్తక సంఘాలు ఏం చేస్తాయంటే తమ యొక్క సభ్యులకి, అంటే ఎవరైతే వర్తక సంఘంలో సభ్యులుగా ఉన్నారో ఆ వ్యాపార సంస్థలకు అన్నింటికీ కూడా కొన్ని సేవలను అందించడానికి ఏర్పాటు చేయబడ్డాయి. అంతేకాకుండా వారికి అవసరమైనటువంటి రక్షణను కూడా ఇవి కలగజేస్తాయి. ఈ సంఘాలు, ఈ వర్తక సంఘాలు కంపెనీలకి సేవలను అందించాలి లేదా రక్షణ కల్పించాలి అంటే అక్కడ ప్రధానంగా ఉండాల్సిన లేదా ప్రధానంగా వాటికి ఆధారం ఏంటి అంటే కేవలము ఈ ఆర్థిక నివేదికలే. అంటే ఈ సంస్థల యొక్క ఆర్థిక నివేదికలను పరిశీలన చేసి వాళ్ళు ప్రామాణికమైనటువంటి నిష్పత్తులను పాటిస్తున్నారా లేదా అన్నటువంటిది గమనిస్తాయి. మనకి ప్రామాణిక నిష్పత్తులు అంటే ఏంటంటే సాధారణంగా ప్రతి సంస్థ కూడా కొన్ని నిష్పత్తులను పాటించాలి. అవి ఈ లాభదాయక నిష్పత్తులు, టర్నోవర్ నిష్పత్తులు, ఆస్తి అప్పుల బట్టి నిష్పత్తులు అని రకరకాల నిష్పత్తులు ఉంటాయి. వీటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో, అంటే నిష్పత్తులకు సంబంధించినటువంటి క్లాస్లో డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఒక సంస్థ ఆ చట్టం, అంటే చట్ట ప్రకారంగా ఏ ఏ అంశాలు ఏ ఏ నిష్పత్తుల్లో ఉండాలి అన్నటువంటి అంశాలని ఏర్పాటు చేసింది, ఆ ప్రకారంగా వాళ్ళు నిష్పత్తులను ఏర్పాటు చేస్తున్నారా లేదా అన్నటువంటి విషయాల్ని ఈ సంఘాలు పరిశీలన చేసి వాటి యొక్క అభివృద్ధికి కృషి చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత స్టాక్ ఎక్స్చేంజ్లకు, సాధారణంగా వివిధ కంపెనీల యొక్క వాటాల అమ్మకం కొనుగోలు జరిగే ప్రదేశాన్ని స్టాక్ ఎక్స్చేంజ్ అని మనం పిలుస్తాం. ఈ స్టాక్ ఎక్స్చేంజ్లో ఏదైనా ఒక కంపెనీ యొక్క వాటాలని నిర్ణయించడానికి, ధర నిర్ణయించడానికి ఆ స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్నటువంటి బ్రోకర్లకి ఆ సంస్థ యొక్క ఆర్థిక నివేదికలు చాలా ఉపయోగపడతాయి. అంటే ఆ ఆర్థిక నివేదికలను పరిశీలన చేసి ఆ ఆర్థిక నివేదికలలో ఉన్నటువంటి అంశాల ఆధారంగా ఆ సంస్థ యొక్క కంపెనీ, అంటే ఆ కంపెనీ యొక్క షేర్ల విలువలను నిర్ణయించడానికి స్టాక్ ఎక్స్చేంజ్లకి ఈ ఆర్థిక నివేదికలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఆ తర్వాత ఆర్థిక నివేదికలలో ఉన్నటువంటి కొన్ని పరిమితులు, ఈ యొక్క సంస్థ యొక్క ఆర్థిక నివేదికలు ఎంత ఉపయోగం ఉన్నప్పటికీ లేదా ఎంతగా ప్రయోజనాన్ని సమకూర్చుతున్నప్పటికీ కూడా ఈ ఆర్థిక నివేదికలకు సంబంధించి కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. అంటే కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. ఈ ఆర్థిక నివేదికల్ని చాలా జాగ్రత్తగా విశ్లేషణ చేసి, పరిశీలన చేసి వ్యాఖ్యానం చేయాలి. అలా చేయకపోయినట్లయితే మనకి అనుకున్నటువంటి ఫలితాలు రావు.
ఈ ఆర్థిక నివేదికలలో ఉన్నటువంటి పరిమితులు ఏంటి అన్నటువంటి దాన్ని ఇప్పుడు మనం చూద్దాం. మొదటిది, ఇవి కేవలము మధ్యకాలిక నివేదికలుగా మాత్రమే పరిగణించబడతాయి. ఆర్థిక నివేదికల్ని సంస్థ యొక్క చిట్ట చివరి రూపాలుగా మనం చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇందులో పొందుపరిచినటువంటి సమాచారము వాస్తవానికి చాలా దగ్గరగా మాత్రమే ఉంటుంది. వాస్తవానికి దగ్గరగా ఉంటుంది అంటే అర్థం ఏంటి? అది పూర్తిగా వాస్తవం అవ్వాలన్న నియమం లేదు. ఏదైనా ఒక వ్యాపార సంస్థని అమ్మినప్పుడు లేదా లిక్విడేషన్ టైంలో ఆ సంస్థ యొక్క వాస్తవ పరిస్థితిని నిర్ణయించడానికి లేదా ఆ సంస్థ యొక్క వాస్తవ పరిస్థితి మనం దగ్గర పెట్టుకున్నటువంటి ఆర్థిక నివేదికలలో పొందుపరిచినట్టుగా ఉండకపోవచ్చును. అంతేకాకుండా లాభాలు నిర్ణయించడానికి కానీ లేదా వ్యయాలను లేదా ఆదాయాలను వివిధ కాలాల మధ్యన విభజించడానికి కానీ ఈ అకౌంటింగ్ వ్యక్తిగత అభిప్రాయాల మీద కొంతవరకు ఆధారపడి వాటిని విభజన చేస్తారు. చాలా వరకు అంశాలన్నింటికి కూడా ఖచ్చితమైనటువంటి నియమ నిబంధనలు ఉన్నాయి, దాని ప్రకారంగానే ఏర్పాటు చేస్తారు. కానీ కొన్ని కొన్ని అంశాలలో అకౌంటెంట్ యొక్క వ్యక్తిగత విచక్షణ జ్ఞానం కూడా అందులో మిళితమైపోతుంది. అంటే ఆగంతుక ఆస్తులు, ఆగంతుక అప్పులు మొదలైనవి ఆస్తి అప్పుల పట్టీలో కనబడ్డాయంటే అటువంటి నివేదికల్ని మనం పూర్తిగా విశ్వసించలేం. మరి ఇవి లేకుండా ఆస్తి అప్పుల పట్టీలు ఉండవు. అప్పుడు ఆర్థిక నివేదికలు ఆ వ్యాపార సంస్థ యొక్క ఖచ్చితమైనటువంటి స్వరూపాన్ని తెలియజేసేవిగా ఉండవు. తర్వాత ఈ నివేదికలు ఖచ్చితమైన లేదా సరి అయినటువంటి పరిస్థితిని వివరించు. అంటే ఆర్థిక నివేదికల్ని సాధారణంగా ఏం చేస్తామంటే ద్రవ్య విలువలలో తయారు చేస్తాం. అవి ముగింపు పరిస్థితిని వివరిస్తున్నట్లుగా మనకి కనబడతాయి. నిజానికి ఆస్తి అప్పుల పట్టీలో చూపించేటువంటి విలువలు, అంటే స్థిరాస్తులకు సంబంధించినటువంటి విలువలు పూర్తిగా ఆస్తుల్ని అమ్మితే వచ్చేటువంటి విలువలు కాదు. ఆస్తుల యొక్క విలువలకి, అంటే ఆస్తి అప్పుల పట్టీలో మనం చూపించే విలువకి ఆ ఆస్తిని మార్కెట్లో అమ్మితే వచ్చే మొత్తానికి తేడా ఉంటుంది. అదేవిధంగా ఆస్తులను పునఃస్థాపితం చేయడానికి, అంటే ఆస్తులను మళ్ళీ రీప్లేస్మెంట్ చేసుకోవడానికి కావలసినటువంటి మొత్తాలు ఏమైతే ఉన్నాయో అవి కూడా ఆ ఖచ్చితంగా చూపించు. సాధారణంగా వ్యాపార సంస్థల్ని గతిశీల సంస్థ భావనతో తయారు చేస్తూ ఉంటాం. అంటే ఏంటి, వ్యాపార సంస్థ దీర్ఘకాలం పాటు కొనసాగుతుందని భావించడం వల్ల మనం లెక్కలన్నీ కూడా రాస్తూ ఉంటాం. అందువల్ల ఈ ఆస్తి అప్పుల పట్టీల్లో చూపించేటువంటి విలువలు ఆ టెక్నికల్గా రాసేస్తారు తప్పించి అవి ఖచ్చితంగా ఆ రోజు చూపించినటువంటి విలువకి, ఆ రోజు మార్కెట్లో ఉన్నటువంటి ఆ ఆస్తికి ఎక్కడ సంబంధం అయితే ఏమీ ఉండదు. అంతేకాకుండా ఆస్తి అప్పుల పట్టీలో కొన్ని అంశాలు ఉంటాయి, కల్పిత ఆస్తులు అని అంటారు సాధారణంగా అటువంటి వాటిని. అవి ఏంటంటే ప్రారంభ ఖర్చులు కానీ లేదా వాటాలను డిబెంచర్లను జారీ చేసినప్పుడు ఇచ్చినటువంటి డిస్కౌంట్ కానీ లేదా గుడ్విల్ మొదలైనవన్నీ కూడా ఆస్తి అప్పుల పట్టీలో ఆస్తుల వైపు కనబడుతున్నప్పటికీ కూడా సంస్థను క్లోజ్ చేసినప్పుడు లేదా సంస్థను రద్దు చేసినప్పుడు లిక్విడేషన్ సమయంలో వీటి నుండి ఏ విధమైనటువంటి సొమ్ము వసూలు కాదు. అంటే అందులో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా సరైనటువంటి పరిస్థితిని
వివరించవు. గుడ్ విల్ 10 లక్షలను చూపించినంత మాత్రాన మనకి అమ్మితే గుడ్ విల్ని డబ్బులు ఒక రూపాయి కూడా రాదు. కానీ ఆస్తి ప్రాపర్టీలు ఏ రకంగా ఉంది, 10 లక్షల రూపాయలు ఎక్కువ కనపడతా ఉంటుంటుంది, అంత కల్పిత ఆస్తి, నిజానికి అది ఆస్తే కాదు. అలాగే నెక్స్ట్ అసలు వ్యయాలు. సాధారణంగా ఆర్థిక నివేదికలన్నీ కూడా అసలు వ్యయాన్ని ఆధారంగా చేసుకుని తయారు చేస్తారు. అంటే ఏంటి, ఒక ఆస్తిని మనం కొన్నప్పుడు దాని యొక్క విలువ ఎంత అయితే ఉన్నదో ఆ విలువనే మనం పుస్తకాల్లో రాస్తూ ఉంటాం. కాలం గడిచే కొద్దీ ఏమవుతుంది అంటే, అంటే అలా రోజులు అయ్యే కొద్దీ ఆ ఆస్తుల యొక్క విలువలు మారిపోతాయి. కానీ మనం ఏం చేస్తాం, మార్కెట్లో ఉన్నటువంటి ప్రస్తుత ధరలనే పరిగణలోనికి తీసుకోము. మనం ఏదైతే వస్తువును కొన్నప్పుడు విలువ ఉన్నదో ఆ విలువనే మనం అలాగా పుస్తకాలలో చూపిస్తూ వస్తాం. నిజానికి ఈవేళ ఒక సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితిని తెలుసుకోవడానికి ఇప్పుడు ఉన్నటువంటి ఈ నివేదికలు అంతగా మనకి ఉపయోగంలోకి రావు. ఎందుకని, ఈవేళ తయారు చేస్తున్నటువంటి ఆర్థిక నివేదికలలో ఈవేళ ఉన్నటువంటి విలువలను మనం తీసుకోము, ఆ సంస్థను ఏర్పాటు చేసినప్పుడు ఉన్నటువంటి విలువలను మాత్రమే పరిగణలోనికి తీసుకుంటాం. అంటే వాస్తవానికి ఇది అసలు వ్యయాలు కాదు. అంటే సంస్థ యొక్క ఆర్థిక నివేదికలు ఆ సంస్థ యొక్క వాస్తవ ఆర్థిక పరిస్థితిని ప్రతిబింబింప చేయవు. అలాగే నిర్వహణ సామర్థ్యానికి సంబంధించి కూడా, అంటే లాభార్జనకు సంబంధించి కూడా, ఒక్కొక్కసారి వస్తువుల యొక్క అమ్మకపు ధరలు పెరగడం వల్ల కానీ లేదా అసాధారణ పరిస్థితుల వల్ల కానీ మనకి లాభాలు రావచ్చు. ఈ లాభాలు సంస్థ యొక్క నిర్వహణ సామర్థ్యం వలన మాత్రమే వచ్చాయి అని చెప్పడానికి కూడా వీలు లేదు. అంటే వాస్తవ పరిస్థితులు వేరేగా ఉన్నాయి, మనం నివేదికల్లో చూపించేటువంటి అంశాలు వేరేగా ఉంటాయి. తర్వాత ద్రవ్యేతర అంశాలని లేదా ద్రవ్యేతర అంశాల యొక్క ప్రభావాన్ని విస్మరించడం, సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితి మీద కొన్ని ద్రవ్యేతర అంశాలు కూడా ప్రభావితం చూపిస్తూ ఉంటాయి. కానీ ద్రవ్యంతో సంబంధం ఉన్నటువంటి అంశాలను మాత్రమే మనం ఆర్థిక నివేదికలలో పొందుపరుస్తూ ఉంటాం. ఇప్పుడు ద్రవ్యేతరమైనటువంటి అంశాలు అంటే ఏంటంటే, నిర్వహణ సామర్థ్యం లేదా సిబ్బందిలో ఉన్నటువంటి నైతిక విలువలు, సిబ్బంది యొక్క సహకారము మొదలైనవన్నీ కూడా డబ్బు రూపంలో చెప్పడానికి అవకాశం ఉండదు. కాబట్టి వాటిని మనం ఏం చేస్తామంటే విస్మరించడం జరుగుతుంది. ఇవి ఆర్థిక నివేదికలలో చోటు చేసుకోకపోయినప్పటికీ వీటి యొక్క ప్రభావం ఆర్థిక నివేదికల మీద ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఆర్థిక నివేదికలు సంస్థలో ఉన్నటువంటి కొన్ని అంశాలని పరిగణలోనికి తీసుకోవు. ఆ తర్వాత వ్యక్తిగత అభిప్రాయాలు. సాధారణంగా కొన్ని సంవత్సరాల నుండి కూడా వ్యవహారాలను రికార్డు చేయడం అన్నటువంటిది ఒక సాంప్రదాయబద్ధంగా వచ్చేస్తూ ఉంది. అందువల్ల ఇందులో, అంటే ఈ రికార్డులను లేదా ఈ వ్యవహారాలను నమోదు చేసేటువంటి ఈ ప్రక్రియలో అప్పుడప్పుడు వ్యక్తిగత అభిప్రాయాలని ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు. ఈ వ్యక్తిగత అభిప్రాయాలను మేళవించినటువంటి ఆర్థిక నివేదికలు తెలియజేసినటువంటి సమాచారం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని తెలియజేయకపోవచ్చు. ఓకే, ఇది ఆర్థిక నివేదికల యొక్క ప్రయోజనము లేదా ఆర్థిక నివేదికల్లో ఉన్నటువంటి లోపాలు. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఆర్థిక నివేదికలలో కొద్దిగా లోపాలు ఉన్నప్పటికీ లేదా కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ ఓ సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితిని ఖచ్చితంగా మనం తెలియచేయాలి లేదా చూడాలి అంటే మనకు ఉన్నటువంటి ఏకైక మార్గం ఆర్థిక నివేదికలను పరిశీలన చేయడమే.
ఇప్పటికే